జగన్ కోటకు బీటలు వారుతున్నాయి. వైసీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా జగన్ కు టాట చెప్పేస్తున్నారు. జనంలో తీవ్ర వ్యతిరేకతను మూట కట్టుకుంటున్న వైసీపీలో కొనసాగితే ప్రజలతో తమ సంబంధాలు తెగిపోతాయనే భయంతో ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. వైసీపీలో రాజీనామాల జాబితా అంతకంతకు పెరిగిపోతోంది. ఇప్పటికే కర్నూలు మచిలీపట్నం ఎంపీలు డాక్టర్ సంజీవ్ కుమార్ వల్లభనేని బాలశౌరి పార్టీకి ఎంపీ పదవులకి రాజీనామా చేసేశారు. ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి కాపు రామచంద్రారెడ్డి కూడా పార్టీని వీడారు. తాజాగా నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీకి రాజీనామా చేశారు. ఏపీలో లోక్సభకు అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. ఎంపీ అభ్యర్థి బలమైన నేత ఉంటే అసెంబ్లీ స్థానాలపై కూడా ప్రభావం చూపుతారు. ఈ కోణంలో ఎంపీలను కూడా వైసీపీ మార్పులు చేస్తోంది. ఇప్పటికే 10 మంది ఎంపీలను బదిలీ చేసిన జగన్ మరికొంతమందిని కొత్త చోటుకు పంపడానికి సిద్దమయ్యారు. దీంతో ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు నియోజకవర్గంలో తిరిగిన తమను కొత్త చోటుకు పంపితే నెగ్గడం కష్టమని భావిస్తున్నారు. మరికొందరికైతే ఏకంగా టికెట్ నిరాకరిస్తున్నారు. అధికార మార్పు ఖాయమన్న ఇంటెలిజెన్స్ సంకేతాలు ఓవైపు వైసీపీని టెన్షన్ పెట్టిస్తుండగా జగన్ తీరుతో అభ్యర్థులు తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీలో గందరగోళ పరిస్థితులకు కారణమవుతున్నాయి. ఇక తుది జాబితా తర్వాత ఇంకెంతమంది పార్టీని వీడతారోనన్న ఆందోళన వైసీపీ శ్రేణుల్లో కొనసాగుతోంది.